అందరికీ జేబీమ్ నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఈరోజు ఒక రెండు పాయింట్లు మన రాష్ట్ర ప్రజలకు తెలుగు ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటున్నానండి ఒకటి రోజా గారు పవన్ కళ్యాణ్ గారి మీద నోరు పారేసుకుంటున్నారు మరి ఎందుకు అంత భయపడుతున్నారో పవన్ కళ్యాణ్ గారికి వైఎస్ఆర్సీపీ పార్టీలోని ప్రతి ఒక్కరు సీఎం దగ్గర నుంచి ప్రతి ఎమ్మెల్యే వరకు ప్రతి ఒక్కరి ఏడుపు కూడా పవన్ కళ్యాణ్ గారి మీదే మళ్ళీ వెళ్ళే అంటారు పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా నెగ్గలేదు రెండు చోట్ల ఓడిపోయారని ఏడ్చేది ఏళ్ళే ఆయన్ని పని కట్టుకుని ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ విమర్శించే వాళ్ళు కూడా వేళ్ళే అయితే ఎంతమంది 151 మంది విమర్శించదగ్గ శక్తివంతుడు అని పక్కన ఒప్పుకుంటూనే ఉన్నారు మళ్ళీ ఇంకో పక్కన అబ్బాయి ఆయనకి ఏముందండి ఓటింగ్ మళ్ళీ బిల్డప్ ఇది ప్రజల్లో మళ్ళీ ఆయన మీద అభిమానం ఇప్పటికే డబుల్ ట్రిపుల్ అయిపోయింది ఇంకా ఆయన బలాన్ని చూసి ప్రజలు ఆయనకి అట్రాక్ట్ అయిపోతారేమోని ఆయన్ని కించపరుస్తూ మాట్లాడడం అదొకటి రెండోది ఈ ప్రపంచంలోనే ముఖ్యంగా మన భారతదేశం దాకా మాట్లాడుకుందాం ఒక విచిత్రమైన ప్లేస్ ఉందండి ఎక్కడైనా సరే ఈ దేశంలో డబ్బున్నవాడు డబ్బు లేనివాడికి దాన్ని సహాయం చేస్తాడు ఎక్కడన్నా జరిగేది అదే కానీ నేను చెప్పే ఈ విచిత్రమైన ప్లేస్లో డబ్బు లేనివాడు పేదోడు విధవరాలు ధనవంతులకు సహాయం చేస్తారు ధన సహాయం ఆ విచిత్రమైన ప్లేస్ గురించి కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ముందైతే రోజా గారు ఏం మాట్లాడారు ఎందుకండి ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టెబిలిటీ లేని ఒక అజెండా లేని షూటింగ్ గ్యాప్ లో వచ్చి ప్రజలకు ఏదో చేస్తానంటే ప్రజలు నమ్మరు నమ్మనప్పుడు మీరు ఎందుకు గిలగిల గింజిపోతున్నారు ప్రజలు నమ్మరు కదా నమ్మనప్పుడు ఎందుకమ్మా మీరు ఏ వైజాగ్ లో మీటింగ్లు పెట్టేస్తారు జన సైనికులు రెచ్చగొట్టేస్తారు ఏది మీరు మంత్రి గారు మళ్ళీ మీరెందుకు ఆయన గురించి కలవరంతున్నారు మీరేటి సీఎం గారు అయితే గతమాటు దత్తపుత్రుడు అంటాడు లేకపోతే ఇంకోటి అంటాడు మరొకటి రౌడీలు అంటాడు చెప్పు చూపించారంటాడు ఇవన్నీ నేను ఆయన కూడా కలవరిస్తారు మొత్తం వైసీపీ వాళ్ళు కళ్ళకు వచ్చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి స్టెబిలిటీ లేనప్పుడు ప్రజలే ఓటేయరు కదా మీరెందుకమ్మా గిలగిలగించుకుంటున్నారు తల్లి అతను నమ్ముకున్న వాళ్ళు అతని గతంలో వాళ్ళ పార్టీని నమ్ముకున్న వాళ్ళు రోడ్ల మీదకి వచ్చింది చూశారు మొన్న మనం నమ్ముకున్న వాళ్ళు జైలుకి వెళ్ళింది మీరు చూశారు అమ్మా జైలుకి వెళ్ళింది నువ్వు పెట్టిన తప్పుడు కేసు వల్ల నువ్వు కావాలని ఇరికించాలని ఆ పిల్లల్ని ఇలా మధ్యవేలు చూపిస్తూ వాళ్ళని రెచ్చగొట్టి ఏదో నాలుగు దెబ్బలు తిని పెద్ద కేసు పెడదాం అనుకున్నావు వాళ్ళందరూ హుందాగా బిహేవ్ చేసేటప్పటికి తప్పుడు కేసు పెట్టావు ఏదో నీ సహాయకుడికి దెబ్బ తగిలిందని నువ్వే తప్పుడు కేసు పెడతావు నువ్వే వాళ్ళని అటెంప్ట్ మర్డర్ కేసులో అరెస్ట్ చేయించాలని చూస్తావు మళ్ళీ నువ్వే ఇక్కడికి వచ్చి ఏ మెరగని పత్తిత్తులాగా ఏ మెరగని ఎల్లుల్లిపాయలాగా వాళ్ళ ఏది పవన్ కళ్యాణ్ గారితో తిరిగితే మేమే తప్పుడు కేసులు ఏ దెయ్యాలు వేదాలు వెళ్ళేస్తున్నట్టు కేసు పెట్టిందని తప్పుడు కేసు పెట్టిందని నువ్వే కదా అరే నిజంగా జన సైనికుల మీద నీకు అంత ప్రేమ ఉంటే ఆ పవన్ కళ్యాణ్ గారి మీద కదా నా కోపం జన సైనికుల పాప మీద చేయిజారి ఆ డస్ట్బిన్ మీద పడిందని మరి కేసు పెట్టుకుని ఎందుకు వదలలేదు నువ్వు అంటే కేసులు పెట్టేది నువ్వే ఇరికించేది నువ్వే అటెంప్ట్ మర్డర్ కేసులు కట్టించేది నువ్వే మళ్ళీ అంతకుముందు అసలు గొడవ కావడానికి కారణం నువ్వు రెచ్చగొట్టిన ఈ కవ్వింపు చర్యలు నువ్వే రెచ్చగొడతావు నువ్వే కేసు పెడతావు నువ్వే అటెంప్ట్ మర్డర్ కేసు పెడతావు నువ్వే వాళ్ళని జైలుకి పంపిస్తావు మళ్ళీ నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ గారు తిరుగుతాయి అన్నీ జరుగుతాయి అబ్బా ఎవరో చెప్తున్నావమ్మా మొత్తం వైసీపీ వాళ్ళు మొత్తం తేడాగా ఉన్నారు సిగ్గులేకుండా అలాగే ఇలా మాట్లాడుతున్నారమ్మా మీరు అతను దయచేసి పిల్లలు సినిమాలు చూడండి కానీ సినిమా ఆర్టిస్ట్ అని చెప్పి అతను ఏదో సీఎం అయితే చేస్తాడు అనుకుంటే ఆరో సినిమా ఆర్టిస్ట్ ఒకటి అయితే అంటుంది అంటే వైసీపీలో నేను గమనించిన అత్యద్భుతమైన క్వాలిటీ ఏంటంటే వైసీపీలోని కాపు నాయకులు పవన్ కళ్యాణ్ గారిని కాపు కులస్తులు ఇతర పార్టీలోని కాపు కులస్తులు తిడతారు వాళ్ళ కులాన్ని వాళ్ళే తిట్టుకుంటారు ఉదాహరణ పేరుని నాని మా కాపు నా కొడుకులు అన్నాడు అంటే వీళ్ళకేసే ముష్టి ఏదైతే ఉందో ఎమ్మెల్యే మంత్రి పదవులు అది తీసుకోవటం కోసం సొంత కులాన్ని తిట్టుకుంటారు వీళ్ళు అలాగే కొడాల నాని కూడా కమ్మలు అందరూ టెర్రరిస్టులు అన్నాడు అంటే వాళ్ళ కులాన్ని అతనే తిట్టుకుంటాడు ఇప్పుడు నిన్న ఎవరో జూపిటి ప్రభాకర్ గారు ఆయన అంబేద్కర్ గారితో జగన్మోహన్ రెడ్డిని పోల్చేశాడు అంటే అంబేద్కర్ని అవమానించుకుంటున్నాడు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళ కులాన్ని వాళ్ళ పెద్దలు కూడా అవమానించుకుంటారు మరి అదేం దౌర్భాగ్యం అదేం బానిసత్వం నాకు అర్థం లేదండి ఆర్కృష్ణయ్యన్ వచ్చి ఆయన ఏమంటాడండి ఈ దేశంలో ఎంతో గొప్ప గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్న ముఖ్యమంత్రులుగా చేస్తున్న బీసీ నాయకులందరినీ బీసీలందరినీ జగన్మోహన్ రెడ్డి ముందు దిగుదుడిపి అంటాడు బీసీలట జగన్మోహన్ రెడ్డి రాకముందు బొచ్చి పట్టుకు తిరిగారట ఇప్పుడు గన్మెన్ లేచి తిరుగుతున్నారట ఏమయ్యా ఇంత దిగజారిపోయారు ఆయన అనుకుంటే ఈవిడ ఈవిడ ఒక సినిమా నటి
సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, సినిమా వల్ల నమ్మొద్దు అంటుంది. ఎవరు గాళ్ళే తినేసుకుంటున్నారు ఏడు, నాకు అర్థం కాదు. అల్లా బ్రదర్ సినిమాలో వెళ్ళని చెప్తాడు, నీ జుట్టు నువ్వే చెరిపేసుకో, నీ బట్టలు నువ్వే చింపేసుకో, నువ్వు రేపైపోబో అంటాడు. మీరున్న ఆ పునాది ఏదైతే ఉందో, మీరు నించున్న కొమ్మ దాన్నే నరికేసుకుంటున్నారు. ఈరోజు కాపు నాయకులు కాపు వైసీపీలోని కాపు నాయకులు రాజమండ్రిలో మీటింగ్ పెడతారట. ఎందుకట? పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకంగా తీర్మానం చేస్తారట. అంటే కాపులకి కాపులకి గొడవలు. ఇక్కడ అమరావతి ప్రాంతంలో కృష్ణగుంటూరు జిల్లాల ప్రజలకి ఇటు ఉత్తరాంధ్ర వాళ్ళని అటు రాయలసీమ వాళ్ళని రెచ్చగొడుతున్నారు. అంటే ప్రాంతాల మధ్యలో గొడవలు, బీసీలకి బీసీలతోనే గొడవలు, ఎస్సీలకి ఎస్సీలతోనే గొడవలు, ఇక ఇప్పుడు సినిమా వాళ్ళకి సినిమా వాళ్ళతోనే గొడవలు. ఏం చేస్తున్నారు స్వామి మీరు? మీరు పరిపాలన చేస్తున్నారా? లేకపోతే ఇక ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేసి వర్గ వైషమ్యాలు, కుల విద్వేషాలు, ప్రాంతీయ భేదాలు రేపేసి రాష్ట్రం సర్వనాశనం చేసి శవాల కుప్పగా మార్చేయాలనుకుంటున్నారా? చెప్పు చూపించాడో రేపు నీకేదైనా సమస్య వచ్చి అడిగితే నీకు చెప్పు చూపి. బంగారం లాంటిది కేసులు అయిపోతాయటమ్మా. బంగారం జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నప్పుడు శ్రీలక్ష్మి గారు లాంటి ఐఏఎస్ టాపర్లు కూడా కేసులు ఇరుక్కున్నారు. ఎంతోమంది ఎమ్మెల్యేల మంత్రుల మీద కేసులు అయ్యాయమ్మా జగన్ గారితో ఉంటే. అదే వైసీపీ మాటలు విని డ్యూటీ చేస్తున్న ఎంతోమంది ఎస్ఏలు సీఏలు సస్పెండ్ అయిపోయారు. మేము పోరాటం చేసిన దానిలోనే ముగ్గురు సీఏలు ముగ్గురు ఎస్ఏలు సస్పెండ్ అయ్యారు కేవలం వైఎస్ఆర్సీపీ డైరెక్షన్లో వెళ్ళటం వల్ల. ఏదల్లి మొన్న ఏదో ఒక చిన్న కేసు అయితే పవన్ కళ్యాణ్తో తిరిగితే కేసు మళ్ళీ కేసు పెట్టిందను నువ్వే కేసు పెట్టి బా. నీ నటనా కౌశల్యం అంతా ఇలా బయట చూపిస్తున్నావు పవన్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. శభాషమ్మ చూపించే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరందరూ కూడా అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. అదేటండి అసలు మ్యాటర్. మా సోదరి సోదరు సమానరాలు రోజాగాడి రోజా గారిసిన చిలక పలుకులు. పాపం ఈవిడ ఇంత పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఆ రోజున ప్రాణాలు తెగించి ఏదో సైన్యంలోకి దూకుతారు చూడండి, అలా దూకింది జన సైన్యంలోకి. ఎవడొకటి చంపేసినా పర్లేదు, చంపేసినా మా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వాళ్ళందరి మీద మటర్ కేజ్ చేస్తాను అని అక్కడ చేసింది. ఎక్కడైతే ఇక మరి ఒక అడుగు ముందుకేసి సినిమా వాళ్ళకి ఓట్లు వేయద్దు అంటుంది. అంటే ఆవిడ ఓడిపోయినా పర్లేదు. ఏమి పెర్ఫార్మెన్స్ చేస్తున్నావు తల్లి? ఆఫ్టర్ ఆల్ ఏంటి ఆ నగరి ఎమ్మెల్యే సీటు లేదా ఓ మంత్రి పదవి, అది కూడా 2 సంవత్సరాలు పూర్తి కాలం ఇవ్వడైనా సిగ్గు అనిపిస్తుందండి నాకు. ఇప్పుడు కాపులకి కాపులకు గొడవ పెట్టడానికి ఆల్రెడీ పథకం రచించి రెడీగా పెట్టారు. వైసీపీలో ఉన్న కాపు నాయకులు అందరూ అటెండ్ అవుతున్నారట అండి. రాజమండ్రిలో ఏదో కాపు సమ్మేళనం అనేది పెడతారట. అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఇచ్చేయడానికి. నా తెలియక అడుగుతాను, నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపులకి కనీసం విజ్ఞత ఉంటే, కనీసం చైతన్యం ఉంటే ఈసారికి పవన్ కళ్యాణ్ గారికి ఉధృతంగా పెరుగుతున్న ఈ జనాదరణ అన్ని కులాల్లో కూడా అరే మన కులం నుంచి వచ్చిన నాయకుడిని ఒప్పుకుంటున్నారు, మన కులం నుంచి వచ్చిన నాయకుడిని అభిమానిస్తున్నారు, మనం లేకపోతే ఎలాగా అని కనీసం ఆ ఇంగితం ఉంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ప్రభావితం చేసే స్థానంలో ఉంటాడు ఆయన. లేదు ఇప్పుడు కూడా అబ్బాయి మనకి ఏదన్నా ఓ చిన్న కార్పొరేటర్ పదవో చిన్న వార్డు మెంబరో లేకపోతే ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ వస్తే చాలు. కాపు కమ్యూనిటీ ఏమన్నా తక్కువలేదు. ఇప్పుడు దాకా ఉన్నాం ఏంటి మనం ఏమైనా ముఖ్యమంత్రులుగా? ఇక్కడ నుంచి ఇంకో 100 సంవత్సరాలు ఉండవు. ఎవరో ఒకరు భజన చేద్దాం, ఆ భజన చేసుకుంటాంలో భాగంగానే మనం బతికేద్దాం అనుకుంటే ఎవడం మార్చలేడండి. అదే నేను చెప్తాను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా. ఏమంటే మీకు తెలియంది కాదు, జనసేన వారికి టీడీపీ వారికి తెలియంది కాదు, మీరు చాలా సీనియర్లు చాలా మేధావులు. అయితే యుద్ధంలో ఎప్పుడు కూడా ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు అవతల సైన్యం పెద్ద సైన్యం కనుక కనపడితే యువతలు ఉన్న వాళ్ళకి సగం అంటే భయం వల్ల సగం ఓటమి వచ్చేస్తుంది వీళ్ళకి. ఎప్పుడైతే అటువైపు ఉన్న సైన్యం బాబో ఎంత పెద్దది ఉందనుకున్నారో యువతలు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది బలవంతుల వైపు వచ్చేస్తారు. అలా బలవంతంగా ఉండటానికి మనం ప్రయత్నించాలి. కానీ ఇప్పుడు వైసీపీ ఏం చేస్తుంది? రాయలసీమలు రెచ్చగొడుతుంది కృష్ణగుంటూరు జిల్లాల మీదకి, కమ్మ కులస్తుల మీదకి, ఉత్తరాంధ్ర వాళ్ళు రెచ్చగొడుతుంది కమ్మ కులస్తుల మీదకి, అలాగే కృష్ణగుంటూరు జిల్లాల వాళ్ళ మీదకి, కాపుల్లో ఉన్న కాపు నాయకులనే కాపులు జనసేన వాళ్ళ మీదకి రెచ్చగొడుతుంది, ఎవరైతే కొడాలని ఉన్నాడో కమ్మల మీదకి రెచ్చగొడుతుంది. ఇలా ఎక్కడికక్కడే విభజన, అది డివైడ్ అండ్ రూల్ పాలసీలు వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మనం ఇంకా విడిగానే ఉంటే, మేము జనసేనగా ముందుకుంటాం మేము టీడీపీగా ఉంటాం అనుకుంటే ఈ భేదాభిప్రాయాలు ఇంకా రెచ్చగొట్టే పరిస్థితి ఉంది. ఆ రెచ్చగొట్టడంలో భాగంగా మనం విడిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగప్పుడు అధికారంలో ఉన్నారు, 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆ బలానికి న్యూట్రల్గా ఉన్న జనం అటువైపు అట్రాక్ట్ అయిపోయే ప్రమాదం ఉంది. అరే
ఎంతమంది 150 మంది ఉన్నారు అటు ఆ జనసేన వాళ్ళు ఆడేసుకున్నారు ఇటు టీడీపీ వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారు అది మళ్ళీ వాళ్ళే గెలుస్తారేమో అందుకని నచ్చకపోయినా సరే మనం అందులో ఉంటే బెటర్ కదా కనీసం సేఫ్గా ఉంటాం అని ఆలోచన వస్తుంది ఎప్పుడన్నా సరే మనం యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ యాత్ర పాదయాత్రగా ఉండకూడదండి దండయాత్రగా ఉండాలి ఒక పక్కనేమో రైతుల పాదయాత్ర మరో పక్కనేమో జనసేన వారిది మరో పక్కన టీడీపీ వారిది ఇన్ని చేసే కన్నా మూడిట్లో ఒకసారి క్లమ్ చేయండి ఈ మూడు యాత్రల్లో అక్కడే పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అక్కడే లోకేష్ గారు ఉంటారు అక్కడే రైతులు ఉంటారు ఈ ముగ్గురు కలిపి ఒక పాదయాత్ర మొదలు పెట్టండి ఒకే యాత్ర కనుక మొదలు పెడితే ఈ రాష్ట్రంలో న్యూట్రల్గాను ఓటింగ్ అంతా ఇదో రేపు రాబోయే గవర్నమెంట్ అదే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అలాగే పాదయాత్ర రైతులు వీళ్ళందరూ కలిస్తే జన సందోహం అయిపోతుంది వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడే నిరాజనాలు పడుతున్నారు సో మనం అటువైపు వెళ్తే బాగుంటుందని న్యూట్రల్ పీపుల్ అందరికీ కూడా మీ మీద నమ్మకం వస్తుంది ఎవడో ఏదో గొట్టంగాడు కోణ కిసుకగాడు అనుకుంటున్నాడని మీరు కలవకుండా ఉంటే అరే మేము కలిస్తే దత్తపుత్రుడు అంటాడనేమో జనసేన వారు కలిస్తే పవన్ కళ్యాణ్ కోసం దేవరింతున్నాడు అని అనుకుంటారేమో అని చంద్రబాబు నాయుడు గారు అనుకుని మీరు కలవకుండా ఉండటమే కదా వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు అందుకే కదా మిమ్మల్ని రచ్చగొడుతున్నారు దమ్ముంటే సింగిల్గా పోటీ చేయండి దమ్ముంటే నువ్వు దత్తపుత్రుడివి నువ్వు ప్యాకేజ్ తీసుకున్నావు ఆయన్ని నువ్వు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిపో అక్కడికి వెళ్ళిపో దేవరింతున్నావు అని చెప్పేమో ఈయన్ని ఎందుకు విమర్శిస్తున్నారు వాళ్ళు ఎందుకు వాళ్ళు అలా టార్గెట్ చేస్తున్నారు మీరు విడివిడిగా ఉండాలని మరి మీరు విడివిడిగా ఉంటే వాళ్ళు వేసిన స్ట్రాటజీలో వాళ్ళు వేసిన ఉచ్చులో మీరు పడ్డట్టే కదా వాడు ఆ ఉచ్చేస్తాడు ఆ ఉచ్చును చీల్చుకెళ్ళాలంటే తోక్కలది ఎవడేమనుకుంటే ఏంటి జన సైనికులు కానీ జనసేన అభిమానులు కానీ టీడీపీ వాడు కానీ టీడీపీ అభిమానులు కానీ అమరావతి రైతులు కానీ ఈ మూడు ఏకమైతే ఈ రాష్ట్రంలో ఉన్న 80% ప్రజలు మీ వైపు వచ్చేసినట్టే 80%కి మీ మీద నమ్మకం వచ్చేసినట్టే ఏ గొట్టంగాడు ఏమంటే అనుకున్నాడో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మంచి శక్తులన్నీ ఏకమవ్వాలి వాళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలసీలు వెళ్తున్నారు మనం యూనిటీ పాలసీలు వెళ్ళాలి మనమంతా ఒకరు తగ్గన్నా ఒక మెట్టు తగ్గడానికి సిద్ధంగా ఉండన్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మనమందరం సైనికుల్లా ఇక్కడ రాజులు ముఖ్యమంత్రులు మంత్రులు పక్కన పెట్టండి సైనికుల్లా మనం సైనికుడు పాత్ర పోషించాలి సైనికులు అంటే అందరూ సమానమే కదా ఒకడు ఎక్కువ ఉండడు ఒకడు తక్కువ ఉండడు రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే అటు జనసేన కానీ ఇటు టీడీపీ కానీ అటు రైతులు అమరావతి రైతులు కానీ మహాసేన లాంటి ఈ ఆర్గనైజేషన్లు కానీ సైనికుల పాత్ర పోషించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే ఈ రాష్ట్రం మళ్ళీ తర్వాత చూడడానికి శ్రీమంతుడి సినిమాలో మహేష్బాబు ఊరిలాగా ఉంటుంది ఎంతమంది ఎక్కడి నుంచి ఖాళీ చేసి హైదరాబాద్ పోతారో తెలియదు ఎంతమంది ఎక్కడి నుంచి చెన్నై పారిపోతారో తెలియదు దయచేసి ఏ గొట్టంగాడు ఏమంటే అనుకున్నాడు మీరు ముగ్గురు తెగించి అన్ని వర్గాల్ని కలుపుకుని యాత్ర మొదలు పెట్టండి ఆ యాత్ర ఎలా ఉంటుందంటే ఆ యాత్ర ఆ చివరి నుంచి చివరికి వచ్చేటప్పటికి ఎలక్షన్ల దగ్గరకు వస్తే వన్ సైడ్ విన్నింగ్ ఇంకా వన్ సైడ్ అది ది క్లీన్ స్వీప్ అంటారు దాన్ని ఏడ్చేవాళ్ళు ఆడినవండి నవ్వేవాడు నవ్వనివ్వండి ఏడ్చేవాడు ఆడినవండి ఎవడేం చేసినా డోంట్ కేర్ అనుకుని రాష్ట్రం కోసం పనిచేయడం మీకు దండం పెడతా ఎందుకంటే మీరు కలవాలని మీ పొత్తు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకుంటున్నారు పదవులకు ఎదువులు ఏమైనా ఉంటే 2029 చూసుకుందాం ఎవరు ఏ పదవులు ఉండాలి ఎవరు ఏ పొజిషన్లో ఉండాలనేది రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ప్రాణాలు కాపాడుకోవాలి తప్పుడు కేసుల నుంచి కార్యకర్తలను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఏకమై ముందుకు సాగాల్సిన అవసరం ఉందండి లేకపోతే ఇక ఇలాంటి వాళ్ళు ఏ వర్గం వాళ్ళతో ఆ వర్గం వాళ్ళు తిట్టించేస్తున్నారు కదా ఏ వర్గం వాళ్ళతో ఆ వర్గం మీద బురద జల్లించేస్తున్నారు కదా అర్థం చేసుకోండి సార్ వీళ్ళకి విరుగుడు అది ఒకటేనండి అర్థం చేసుకుని ముందుకెళ్తారని మహాసేన మీడియా నుంచి హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ జై భీమ్ జై భారత్ జై జై మహాసేన్.